హలో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అగ్రి ప్రొడక్ట్స్ అగ్రి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అగ్రి 82 గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చానండి. ఇది అగ్రి 82 వాడినటువంటిది మా పొలం. ఇది నల్గొండ డిస్టిక్ పిఏపల్లి మండల్. ఇది మా పొలంలోనే వాడాను. నేను కూడా వన్ ఆఫ్ ద కస్టమర్, వెస్టేజ్ కస్టమర్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటర్. సో ఇక్కడ మీరు ఒక క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి, ఇది అగ్రి 82 వాడినటువంటి మడి. క్లియర్గా మీరు చూడండి ఒకసారి, ఇది మొత్తం కూడా అగ్రి 82 వాడాను. ఇక్కడ మొత్తం కూడా మీకు చూపించేదంతా కూడా అగ్రి 82 వాడినటువంటి మడులు అన్నిట్లలో వాడాను. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అంటే నేనే డిస్ట్రిబ్యూటర్ని కదా, నాకే నమ్మకం లేకపోతే మరి మిగతా వాళ్ళు ఎట్లా నమ్ముతారు అని చెప్పేసి అన్ని మళ్ళల్లో వేసాను. అన్ని మళ్ళల్లో వేసేసిన తర్వాత ఫస్ట్ వేసేటప్పుడు వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా ఏంది ఏదేదో తెచ్చి చల్లుతూ ఉన్నారు, తర్వాత నారు చచ్చిపోతుంది, అది చచ్చిపోతుంది, ఇది చచ్చిపోతుంది అన్నారు. సరే అని ఏం కాదు అత్తమ్మ అని చెప్పేస్తే, నన్ను చదువుకున్నా కాబట్టి నా మాటలు నమ్మారు, నమ్మి ఓకే అని చెప్పారు. వేసినాం, ఇది అగ్రి 82 వేసింది. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, సగం వేసిన తర్వాత మరి వేయకుండా ఎట్లా వేయకుండా వేసిన దానికి ఏం దానికి తేడా మనకి ఎట్లా తెలవాలి. సో ఒక మడు వదిలేసిన, నేనే వాంటెడ్గా మందు నాకాడ లేదని చెప్పేసి, అంటే మందు అయిపోయిందని చెప్పేసి, ఉంది యాక్చువల్గా మందు అయిపోయిందని చెప్పేసి ఒకటి వాడకుండా నా దగ్గర పెట్టేసి మిగతా అన్నిటికీ వాడిపించాను. వాళ్ళతోటి వాడారు, తర్వాత వాడకుండా ఉన్నప్పుడు ఒక మడి మిగిలిపోయింది, దాని మందు అయిపోయింది. సో అయిపోలేదు, ఉంది కానీ నేనే ఇవ్వలేదు అనమాట, అసలు వాళ్ళకి డిఫరెన్స్ తెలవాలి కదా అని చెప్పేసి. సో వాళ్ళు తర్వాతకి డిఫరెన్స్ ఏంది అలా అబ్జర్వేషన్ చేస్తే కదా మనల్ని నమ్మేది, నిజమా వీళ్ళు చెప్పేది అబద్ధమా అని. సో ఆ తర్వాత వాళ్ళే అబ్జర్వేషన్ చేశారు, చూడండి ఇది అగ్రి 82 వాడిన మడి. సేమ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది అగ్రి 82 వాడింది ఈ మొత్తం టోటల్. అయితే ఈ ఒక్క మడి నేను వాడకుండా వదిలేశాను, ఇది వాడకుండా వదిలేశాను, ఇది అగ్రి 82 వాడకుండా వేసిన మడి. ఈ మడిని మీరు అబ్జర్వ్ చేయండి, క్లియర్గా ఒకసారి అబ్జర్వేషన్ చేయండి, దానికి దీనికి ఎంత తేడా కనిపిస్తుంది అనేది మీరు క్లియర్గా చూడవచ్చు. ఇది అగ్రి 82 వాడకుండా ఉన్న మడి, ఈ పక్కనే కదా, జస్ట్ పక్కనే ఇది అగ్రి 82 వాడిన మడి, అగ్రి 82 వేసి వాడిన మడి. మీరు అక్కడ కాండంలో కానీ హైట్లో కానీ కలర్లో కానీ మీకు క్లియర్గా వేరియేషన్ చూడవచ్చు, ఇది వాడింది ఇది వాడింది. క్లియర్గా చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. ఇది అగ్రి 82 వాడనటువంటిది, అగ్రి 82 వాడనటువంటిది, ఇది అగ్రి 82 వాడినటువంటిది. మీకు క్లియర్గా ఒకసారి చూస్తే అర్థమైపోతుంటుంది, ఇది 82 వాడింది, ఇది అగ్రి 82 వాడింది, మీకు క్లియర్గా తేడా కనిపిస్తూ ఉంటుంది. సో గుడ్ ప్రొడక్ట్స్ అండి, అంటే నేను వాడి చెప్తున్నది, ఏదో వాళ్ళు చెప్పిండ్రు కదా అని అట్లా కాదు, అంటే మళ్ళా జనరల్గా ఏంది నమ్మరు, ఏదో చెప్తున్నారులే ఏం ప్రొడక్ట్స్ అమ్ముతారు, ఏదో అమ్ముకొని వెళ్ళిపోతారు వాళ్ళు, ఏదో చెప్పడానికి కొనించడానికి వాడడానికి ఏదో మోసం చేయడానికి ఇలా చేస్తున్నారేమో అనుకుంటారు. ఇది మంచి ప్రొడక్ట్స్ అండి, సో మీరు ఒకసారి ఆలోచించి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మంచి ప్రొడక్ట్స్ నేను చూసిన వాటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇన్ వెస్టేజ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.